హైదరాబాద్కి అతి దగ్గరలో గజం కేవలం 999 రూపాయలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు, ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే విష్ణు గారు. వెంకట్ గారు, చాలామంది ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయని రెగ్యులర్గా అడుగుతుంటారు, బట్ అది నేను చెప్పడం కంటే కూడా అది మరి మీ ద్వారా తెలియజేయడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారు. మరి స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి మంచి వెబ్సైట్స్ ఉంటే మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియచేయగలరు. వెబ్సైట్స్ చాలా ఉన్నాయండి. అంటే వీటిల్లో ముఖ్యంగా మనం దీన్ని 3 రకాలుగా విభజించాలండి. ఒకటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్, 2 ఫండమెంటల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్, 3 వచ్చేసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్స్. అంటే టెక్నికల్ అనేసరికి చార్ట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ 3 రకాల్లో మనకి అందరికీ తెలిసిందే మనీ కంట్రోల్ డాట్ కామ్, అది బాగా ఫేమస్. అది మనీ కంట్రోల్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అట్లాగే ఫండమెంటల్ సంబంధించిన నాలెడ్జ్ కూడా వాళ్ళు షేర్ చేస్తారు. అలాగే ఇన్వెస్టింగ్ డాట్ కామ్ కూడా మీకు టెక్నికల్, ఫండమెంటల్ ప్లస్ ఇన్ఫర్మేషన్ ఈ 3 వస్తాయండి. investing.com ఒకటి, moneycontrol.com ఒకటి, దాదాపుగా అందరికీ తెలిసినాయండి ఈ 2 వెబ్సైట్స్. ఇవి కాకుండా ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ ఏమన్నా స్టాక్స్ గురించి వాళ్ళు స్కానింగ్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించిన టెక్నికల్గా వెతుక్కోవాలన్నా ఇన్ఫర్మేషను ఇంకొన్ని రకాల వెబ్సైట్స్ ఉన్నాయండి. చార్టింగ్ అనేది ఒకటి ఉందండి, స్క్రీనర్ అని ఒకటి ఉంది, ఐ చార్ట్స్ అని ఉంది. ఇవి 3 కూడా ఏంటి అంటే మనకి అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే చాలా సింపుల్గా వాళ్ళు వెతుక్కోవటానికి, వాళ్ళు ఓన్ స్కానర్స్ రాసుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. అంటే జస్ట్ అక్కడ మనకు కావాల్సిన బటన్స్ అన్నీ ఉంటాయి, ఏది కావాలంటే అది క్లిక్ చేసుకుంటే ఆ స్కానర్ని మనం తీసుకోవచ్చు. ఇది కాకుండా ట్రేడింగ్ వ్యూ అని ఉందండి. ట్రేడింగ్ వ్యూ అనేది రీసెంట్గా బాగా పాపులర్ అయిందండి లాస్ట్ 5-6 ఇయర్స్లో. ఈ ట్రేడింగ్ వ్యూ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో ఏ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఏ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట డేటా, చార్ట్స్ రూపంలో. మీరు క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఫారెక్స్ కావచ్చు, లేదా కమోడిటీస్ కావచ్చు, లేదా మన స్టాక్స్ గురించి కావచ్చు, ప్రపంచంలో ఏ ఎక్స్చేంజ్కి సంబంధించి అయినా కూడా ఈ ట్రేడింగ్ వ్యూలో మనకి ఫ్రీగా టెక్నికల్ చార్ట్స్ అనేది వస్తాయి అన్నమాట. అలాగే దీంట్లో ఇంకో మంచి ఆప్షన్ ఏంటంటే కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఓన్గా దాంట్లో కోడింగ్ అది చేసుకుని ఓన్గా స్క్రీనర్స్ రాసుకోవచ్చు, అట్లాగే ఓన్గా ఇండికేటర్స్ని కూడా తయారు చేసుకుని వాళ్ళ ఓన్ స్ట్రాటజీస్ని దాంట్లో బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా పవర్ఫుల్ అండి ఇది trading view.com అనేది. అంటే వాటం తెలిస్తే, లేకపోయినా కూడా చార్ట్లు చూసుకోవాలన్నా కూడా ట్రేడింగ్ వ్యూ అనే వాళ్ళు బాగా మంచి అంటే యాక్యురేట్ డేటాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా మనకి ఫండమెంటల్గా చూసుకోవటానికి అంటే ఫండమెంటల్ అనాలిసిస్తో చేసుకోవడానికి అంటే కంపెనీ యొక్క పీ రేషియోస్ కానీ ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మనకి ట్రెండ్ లైన్ అనే ఒక వెబ్సైట్ ఉందండి, అలాగే టిక్కర్ టేప్ అని ఒకటి ఉంది, మార్కెట్ మూజో అని ఉంది. ఈ 3 కూడా ఫండమెంటల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి బాగున్నాయండి ఈ వెబ్సైట్స్ అని. ఇవి కాకుండా మనకి మొబైల్లో చూసుకోవాలి అని అనుకుంటే మనకు ఆల్రెడీ ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ యాప్స్ ఉన్నాయి, ఆ మొబైల్ యాప్స్లో ఎట్లయినా మనకి డేటా వస్తుంది. అది మనకి అంత బాగా లేదు అంటే డేటా కరెక్ట్గా రావట్లేదనో లేకపోతే చార్ట్స్ క్లియర్గా లేదో అనుకునే వాళ్ళకి మార్కెట్ పల్స్ అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ ఉందండి. దాంట్లో మీకు ఈ చార్ట్స్ కానీ అలాగే ఇండికేటర్స్ ప్లేస్ చేసుకుని దాంట్లో స్ట్రాటజీస్ కానీ బిల్డ్ చేసుకుని మనం చూసుకోవచ్చు అండి మొబైల్ యాప్లో. అంటే ఆన్ ది గో ఎవరైనా ఉన్నారు అంటే ఎక్కడన్నా వేరే ప్లేస్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర కంప్యూటర్లో వెళ్ళినప్పుడు మొబైల్లో చూసుకోవడానికి అది బాగానే ఉంటుంది. అంటే ఇన్ కేస్ బ్రోకర్ ఇచ్చే మొబైల్ యాప్ సరిపోలేదు అని అనుకుంటే ఇది వాడుకోవచ్చు అండి. ఇవాళ రేపు బ్రోకర్స్ అందరూ కూడా మంచి యాప్స్ ఇస్తున్నారు, దాంట్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ బాగానే వస్తుంది. బట్ దానికన్నా ఎక్కువ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఇందాక నేను చెప్పిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ప్రొవైడ్ చేస్తున్నాయండి. సో టెక్నికల్గా కావాలి అంటే కొన్ని వెబ్సైట్స్, ఫండమెంటల్గా కావాలంటే కొన్ని వెబ్సైట్స్. అట్లాగే ఇప్పుడు మనం అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏమన్నా స్టాక్స్ని స్కాన్ చేసుకోవాలి, ఆల్ టైమ్ హై దగ్గర ఏ స్టాక్స్ ఉన్నాయో మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఎస్సిలో వచ్చేసరికి మనకి దగ్గర 1500 చిల్లర స్టాక్స్ ఉన్నాయి, 1500-1600 స్టాక్స్ ఉంటాయి. బీఎస్సిలో 5000-6000 స్టాక్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఏది ఆల్ టైమ్ హై దగ్గర ఉందో మనం చూసుకోవాలి అంటే అన్నీ ఎదుక్కోలేము రోజు కూర్చొని. సో ఇలాంటి స్కానర్స్లోకి వెళ్ళిపోయి ఆల్ టైమ్ హై దగ్గర ఏమున్నాయి స్కాన్ చేయమంటే చక్కగా అది లిస్ట్ ఇచ్చేస్తుందండి చాలా సింపుల్గా. ఓకే, ఒక క్లిక్ ఆఫ్ ఏ బటన్తో మనకు వచ్చేస్తుంది.
సో ఏ అయితే ఉన్నాయో చూసుకుంటాం, వాటి ప్రైస్ ఎక్కడ ఉందో చూసుకుంటాం. మన మొబైల్ యాప్ అయితే మొబైల్ యాప్, లేకపోతే డెస్క్టాప్ సిస్టమ్ అయితే ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటాం. ట్రేడింగ్ వ్యూలో ఆ స్టాక్కు సంబంధించిన చార్ట్ ఎలా ఉందో చూసుకుంటాం. కొనుక్కునే దాట్లు ఉంది, మనకి క్లియర్ ప్యాటర్న్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే క్లియర్ ప్యాటర్న్స్ అవన్నీ చెక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇండికేటర్ సపోర్ట్ అవన్నీ చూసుకుని కొనుక్కోవచ్చు అనుకుంటే వాళ్ళు కొనుక్కుంటారండి. సో ఇట్లా కాంబినేషన్ అనమాట, అంటే ఒక్కదాని మీదే కాకుండా మిక్స్. ఇప్పుడు కమోడిటీ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, కమోడిటీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వెన్సడే వాళ్ళకి డేటా వస్తుంది అనమాట, క్రూడ్ ఆయిల్కి సంబంధించిన డేటా వస్తుంది. సో ఆ డేటా అంతా కూడా మనకి investing.com అనే వెబ్సైట్లో మనకు వస్తూ ఉంటుంది. సో కమోడిటీ చేసుకునే వాళ్ళకి ఆ డేటా చాలా ఇంపార్టెంట్, బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటారు. అలాగే న్యాచురల్ గ్యాస్ చేసుకునే వాళ్ళకి కూడా investing.com ఎవ్రీ థర్స్డే ఇస్తుందండి వాళ్ళకి డేటా. అంటే వీళ్ళకి ఏ రోజు వస్తుంది అనేది వీళ్ళకి డేటా ఐడియా ఉంటుంది. నేను జస్ట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో ఆ రోజుల్లో మనకి ఏంటంటే ఈ investing.com ఏంటంటే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో కమోడిటీ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే investing.com వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో ఎకనామిక్ క్యాలెండర్లో మనకి ఈ డేటా అన్నీ ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందండి. సో మనకి ఈ నేనేదైతే చెప్పాను ఒక 10 వెబ్సైట్లు, ఇవి గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తానండి, moneycontrol.com, investing.com ఈ రెండు అయిపోయిన తర్వాత చార్టింగ్, ఐ చార్ట్స్, స్క్రీనర్, ఈ మూడు స్క్రీనింగ్ అండి. ముందు రెండునేమో ఇన్ఫర్మేషన్ కోసం. తర్వాత tradingview.com, ట్రేడింగ్ వ్యూ వచ్చేసి మనకి చార్ట్స్ కోసం అన్నమాట. అంటే ఈ ఇండికేటర్స్ కానీ ఇలాంటివి మనం పెట్టుకుని చార్ట్స్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుని మనకి ట్రేడింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడం కోసం. దీంట్లో క్రిప్టో కరెన్సీ వస్తుంది, ఫారెక్స్ వస్తుంది, అన్నీ వస్తాయి. అలాగే ఫండమెంటల్గా చూసుకోవాలి అనుకుంటే మార్కెట్ మోజో, టిక్కర్ టేప్, మార్కెట్ మోజో అండ్ ట్రెండ్ లైన్, ఈ మూడు అండి. సో ఇవి గుర్తుపెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుందండి, ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏది చేయాలన్నా కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు. స్టాక్ మార్కెట్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవసరమయ్యే వెబ్సైట్స్ గురించి ప్రేక్షకులకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.